పరిశానులన్నిరవ్వు మూలపెట్టు పరిశానులన్నిరవ్వు మూలపెట్టు సంత కింద అట్టి పెట్టు జామ చెట్టు మామ కళ్ళు మామ మామ కళ్ళు మామ రేయ్ ఏం చేస్తున్నారా వచ్చి తల్లితే డిప్రెషన్ రూమ్ మీకు స్వాగతం చెప్తోంది. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసిందా? ఏం పర్లేదు, మన డిప్రెషన్ రూమ్ ఉంది. చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయా? ఏం పర్లేదు, మన డిప్రెషన్ రూమ్ ఉంది. మీ నాన్న నిన్ను ముడ్డిమే తన్ని తరిమేశాడా? ఏం పర్లేదు, మన డిప్రెషన్ రూమ్ ఉంది. తాగ్దాం ఊగ్దాం గాల్లో తేలిపోదాం. రే నేను అర్జున్ రా, నన్ను కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నావంటే ఎంత తీసుకున్నావు డ్రగ్స్? రే నువ్వు ఇక్కడికి ఇంజనీరింగ్ చదవడానికి వచ్చావు, నాకు తెలిసి మొత్తం ఇంజనీరింగ్ అయిపోయేసరికి డ్రగ్స్ అమ్ముకుంటూ కూర్చుంటావేమో. అరే ఇదంతా వదిలేరా, సమీర్ గారు ఎక్కడికి వెళ్ళాడురా? నాలుగు రోజుల నుంచి వెతుకుతున్నాడు రాడు గురించి. ఎక్కడున్నాడు రాడు చెప్పు. సమీర్ అబడ్రా? ఓహోహోహోహోహో, వాడా ఒక అమ్మాయితో బ్రేకప్ అయిందన్నాడు. రూమ్ లో మాల్ మొత్తం ఖాళీ చేశాడు వాడా. ఏదో చెట్టు కింద పోయి గాంజా కొడుతూ ఉంటాడులే. పో, ఇక్కడి కిందకు వచ్చావు, ఇక్కడికి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. ఓహో అవునా, సరే ముందు వచ్చాడైతే ఇక్కడికి. ఆహా సరే, నువ్వు వెళ్ళి డ్రగ్స్ కొట్టుకో. హే బాయ్. ఎప్పుడన్నా డిప్రెషన్ లో ఉంటే మన రూమ్ కు వచ్చేసేయ్. హలో, అరే వివేక్, ఎక్కడ్రా ఈ సమీర్ గాడు? పార్క్లో ఉంటాడన్నావు, 2 గంటల నుంచి తిరుగుతున్నా, ఎతకని చెట్టు లేదు తిరగని పుట్టలేదు. అమ్మా ఎటు చూసినా కపుల్సే, చూసి చూసి విరత్ వచ్చేస్తుంది. ఆ విషయం పక్కన పెట్టు కానీ, అరే ఆ సమీర్ గారు కనిపిస్తే నాకు ఒకసారి ఫోన్ చేయరా, ఓకేనా? సరేరా. అరే ఏమైపోయావురా, 4 రోజుల నుంచి క్లాస్కి రావట్లే, ఎక్కడికి వెళ్ళావు చెప్పరా? నిన్నే అడుగుతున్నా. అదంతా వదిలేరా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం పద. నీకు ఈ విషయం తెలుసా? మన హాస్టల్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. ఏం మాట్లాడుతున్నావురా, మన హాస్టల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడా? అవునురా, ఒక అమ్మాయి మోసం చేసిందంట, ఆ అమ్మాయి కోసం చనిపోయాడు. ఇలా అమ్మాయిల కోసం సూసైడ్ చేసుకున్న నా కొడుకుల్ని ఏం చేసినా తప్పలేదు, అర్థమైందా? అయినా అమ్మాయిల కోసం సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఏంట్రా,
చెత్తనా కొడుకులాగా పిచ్చ పనులు అవన్నీ అమ్మాయిల కోసం చేతులు కోసేసుకోవడాలు ఊరేసేసుకోవడాలు తిక్క తిక్క పనులు ఇవన్నీ అర్థమైందా రే నీకో చెప్తాను చూడు అమ్మాయిల కోసం మనం ఎప్పుడు తిరగకూడదు మన కోసం అమ్మాయిలు తిరగాలి అది అది ట్రెండ్ అంటే ఎప్పుడు స్వాగ్ ఉండాలరా చెల్లుండనాలా ఇప్పుడైతే ఏ టెన్షన్ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదరా ఇప్పుడు అన్నే అమ్మాయి మోసం చేయలేదు చదువు గురించి కూడా దిగులు పడక్కర్లేదు ఇప్పుడు చచ్చని సాధించాడని ఇప్పుడు చచ్చిపోయినంత మాత్రాన నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడా అస్సలు వెళ్ళడు ఇప్పుడు ఇది చచ్చిపోయాడు మళ్ళీ వచ్చే జన్మలో మనుషులా పుట్టాడా అస్సలు పుట్టాడు కుక్కలా పుట్టచ్చు ఎనుగులా పుట్టచ్చు గాడిదలా పుట్టచ్చు ఒకే గాడిదలా పుట్టాడనుకో మనుషులందరికీ సేవలు చేయాలి రే మనిషి జీవితం చాలా విలువైంది అది ఒక్కసారే వస్తుంది ఎంతో రాసి పెట్టుంటేనే కానీ మనకు దక్కుతుంది అలాంటి దాన్ని ఆస్వాదించకుండా లైఫ్ని సగంలోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఏంట్రా చా అయినా నీకు అర్థం కాదురా నువ్వు ఎప్పుడైనా ట్రూగా లవ్ చేస్తే కదా నువ్వెప్పుడైనా నీకు ఇంట్రెస్ట్ లేని పనిని కానీ చదువు కానీ ఇంట్లో ప్రెషర్ వల్ల సొసైటీ గురించి వచ్చేసావా అయినా నీ బాబు బలిసినోడ్రా నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు నీకేం కావాలంటే అది కొంటాడు నీకు కేటీఎం కావాలంటే కేటీఎం రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ నువ్వు ఆ బైక్ మీద ఒకసారి అంజలితో కనిపిస్తావు ఇంకోసారి ప్రియతో కనిపిస్తావు నీకు ఎలా తెలుస్తుందిరా లైఫ్లో ప్రాబ్లమ్స్ గురించి రే నేను హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నాకు ప్రాబ్లమ్స్ లేవని కాదు నాకు స్ట్రెస్ ఉంది చెప్పుకోలేను అని టెన్షన్స్ ఉన్నాయి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకముందే ఫిలిం మేకింగ్లో ఛాన్స్ రాకపోతే ఇప్పుడు నువ్వు అంటున్నావుగా మా బాబు కంపెనీలోనే ఊపిరి బట్టని సూట్ వేసుకుని రోజు ఆయన వెనకలి తిరుగుతూ ఎస్పప్పా అనుకుంటూ రైమ్స్ చదువుకుంటూ ఆయన చుట్టూనే ఉండాలి అప్పుడు చూడు ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకో అంతే ఇంకా మా నాన్న చూసుకో దేనికి పనికిరావు అని అంటూనే ఉంటాడు అప్పుడు వస్తారు ఏ సంబంధం లేకుండా రిలేటివ్స్ అనే గ్రూప్ వచ్చేయమంటారు తెలుసా నీకేంట్రా మీ బాబున్నాడు మంచి కంపెనీ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నెత్తి మీద 1 రూపాయి పెడితే 10 రూపాయి కూడా ఎవరు కొంటారా అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరుగుతారు దాని అర్థం నేను దేనికి పనికిరా నేను కాదు కదా అంత మాత్రం నేను తలపై చేపెట్టుకుని కూర్చుంటానా లేకపోతే ఉరేసుకుని చచ్చిపోతానా చెప్పు ఒకవేళ నీకు ఫిల్మ్ మేకింగ్లో ఛాన్స్ దొరకకపోతే ఈ రిలేటివ్స్ అంతా వచ్చి అప్పుడు నేను దెప్పొడుస్తారు కదా అప్పుడేం చేస్తావు నువ్వైనా మాత్రం ఫ్రస్ట్రేషన్తో సూసైడ్ చేసుకోవా ఏ నీకు అనిపించదా బహుశా నా లైఫ్లో నాకు అదే మంచి ఫేజ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే పుడతామో మన మీద ట్రైనింగ్ అనేది అప్పుడే మొదలవుతుంది మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కంపారిజన్స్ పెరుగుతాయి అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఆ ఎక్స్పెక్టేషన్స్ కంపారిజన్ మధ్యలోనే మన లైఫ్ని ఇరికించేసి బతికేస్తాం ఇది ఇలా ఉంటే ప్రతి ఒక్కడు మన దగ్గరకు వచ్చి అడ్వైజులు ఇస్తూ ఉంటాడు మనమేమో ఆ చెత్త సలహాల్ని గుడ్డిగా నమ్మి ఆ సలహాల్లోనే మన జీవితం ఎక్కడుందని ఎత్తుక్కుంటూ గడిపేస్తాం మనం ఎప్పుడైతే లైఫ్లో ఫెయిల్ అవుతామో అప్పుడు మన అనుకునే వాళ్ళు ఎవ్వరు మన దగ్గర ఉండరు పరాయి వాళ్ళు అయిపోతారు మనం ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే అడ్వైజులు మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇవేవి ఉండవు అప్పుడు కరెక్ట్ టైం వస్తుంది మన మనసుకు నచ్చిన పని చేయడానికి స్వేచ్ఛ దొరుకుతుంది అప్పుడు నీ లైఫ్ని నీకు నచ్చిన విధంగా నీ టర్మ్స్ అండ్ కండిషన్స్తో బతకచ్చు అర్జున్ రే అర్జున్ నీకు ఒక కథ చెప్పాలి చిన్నప్పుడు రోజు మా తాత ఓ న్యూస్ పేపర్ చదువుతున్నాడు చదువుతున్నప్పుడు ఒక సూసైడ్ న్యూస్ వచ్చింది ఆ సూసైడ్ న్యూస్ చూసి ఏమన్నాడు తెలుసా నన్ను పిలిచి పక్కన కూర్చోమన్నాడు కూర్చోమని ఏమన్నాడు తెలుసా నీకు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తే ఒకటే ఒక పని చేయమన్నాడు ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుని ముక్కు నోరు మూసుకుని బాడీలోకి ఇంత చిన్న గాలి కూడా వెళ్ళాలని తెలియదుగా ఉండి కూర్చోమన్నాడు
కూర్చున్నాక బాడీలో నుంచి ఒక చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటో తెలుసా? ఏమొస్తుంది? వదిలే, ఏ అమ్మాయిని అయితే నువ్వు గాఢంగా ప్రేమిస్తావో అమ్మాయి నేను చూడకుండా వెళ్ళిపోతుంది కదా. అమ్మాయిని అస్సలు చూడకు, వదిలే వదిలే. నువ్వు ఏ పని అయితే చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతావో, నీ లైఫ్లో ఉపయోగపడకపోయినా ప్రతిరోజు నరకంగా భరిస్తావో, ఆ పని వదిలే వదిలే. ఏ మనుషులైతే నిన్ను దెబ్బపుడుస్తున్నారో, ఏ మనుషులైతే నీలో సత్తా లేదు అంటున్నారో, ఆ మనుషులందరినీ వదిలే వదిలే. ఏ మనుషులైతే నువ్వు చేసే ప్రతి పనిని చూసి నవ్వుతున్నారో, ఆ మనుషులందరినీ వదిలే వదిలే. ఏ ప్రపంచమైతే నువ్వు చేసే ప్రతి పనిని చూసి తప్పుపడుతుందో, ఆ ప్రపంచం గురించి ఆలోచించడమే వదిలే. నీ లోపలున్న ప్రాణం అంటది నిన్ను పోరాడగలను, నేను బతకడానికి కావలసిన దమ్ము నాలో ఉంది, నేను పోరాడతాను, నేను బతుకుతాను. మళ్ళీ ఎప్పుడైనా నీకు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తే దీర్ఘంగా వెళ్ళి కూర్చుని మళ్ళీ ముక్కు నోరు మూసుకుని ఉండు. అప్పుడు నీ బాడీలో నుంచి మళ్ళీ అదే శబ్దం వస్తుంది, నేను పోరాడాలి, నేను బతకాలి. అంటే ఆ అబ్బాయి తప్పు చేసినట్టే కదరా? హే అర్జున్, రే ఎక్కడికి మాయమైపోయేవారు ఇంతసేపు? నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? ఒకసారి నీ ఫోన్ చూడు, 30 times నీకు కాల్ చేశాను, నువ్వు ఇటువైపు రావడం వర్షాకాడ చూశాడంట. వాడు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి గంట నుంచి వెతుకుతుంటే నువ్వు ఇప్పటికి కనిపించావు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా, చూసుకోలేదు. ఆయన ఎందుకు రాను సార్ కాల్ చేసావు? సమీర్ సూసైడ్ చేసుకున్నాడు రా. ఏం మాట్లాడుతున్నారా ఇప్పుడు దాకా నాతో? అరే ఇప్పుడు దాకా నాతోనే మాట్లాడాడు కూర్చుని. సమీర్ సమీర్ అరే నేనేం చెప్పరా, మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు కదరా నా మీద. అరే చెప్పరా ఎక్కడికి వెళ్ళాడు? అరే ఒక 10 నిమిషాల ముందు ఇక్కడేనా, నా కళ్ళ ముందు కూర్చుని మాట్లాడాడు రా. ఎక్కడికి వెళ్ళాడు రాడు? సమీర్ 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 అరే ఎక్కడున్నాడు? రే అక్కడ హాస్టల్లో వన్ డెడ్ బాడీ పడిందిరా, వాళ్ళమ్మ ఏడుస్తుంది. 4 రోజుల నుంచి వాడి రూమ్ లాక్ చేసి ఉండటంతో వాడిని ఈరోజు వెళ్ళి డోర్ తెరిచి చూస్తే వన్ డెడ్ బాడీ ఫ్యాన్ కి వేలాడుతుంది. వాడు సూసైడ్ లెటర్లో వన్ గర్ల్ ఫ్రెండ్ శృతి పేరు రాశాడు, లవ్ బ్రేకప్ వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళానని, స్టడీస్లో బ్యాక్లాస్ ఎక్కువయ్యాయని సూసైడ్ చేసుకున్నట్టు రాశాడు. రే వాడు ఇంకా లెటర్లో ఏం రాశాడో తెలుసా? నీ పేరు కూడా రాశాడు రా, నీకు సారీ చెప్పాడు.